అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారిగా గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం ని విడుదల చేస్తున్నారు తాజాగా జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది క్లర్క్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ ఈ నోటిఫికేషన్ ని ఈ ఈ నోటిఫికేషన్ని షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అందులో నుంచి కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ తెలుగు చదవడం రాయడం వచ్చినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక నోటిఫికేషన్ వివరాలను అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి డిసిబి నుంచి ఏడిసిసిబి నుంచి నోటిఫికేషన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ టు ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్ ఇన్ క్లర్క్స్ ఇన్ ది డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ అనంతపూర్ నుంచి నోటిఫికేషన్ మనకి విడుదల కావడం జరిగింది అనంతపూర్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుంచి విడుదలైన ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది అన్నమాట నవంబర్ పంతొమ్మిదవ తారీఖు నుంచి నవ డిసెంబర్ మూడవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఇక ఈ ఉద్యోగాలని ఆన్లైన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులని సెలెక్ట్ చేయడం జరుగుతుంది డిసెంబర్ నెలలో ఆన్లైన్ టెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓపెన్లో టోటల్గా ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అలాగే పిఎస్సి ఇవి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవి సంబంధం లేదు యా ఈ యాభై ఒక్క పోస్టులకు వచ్చేసి ఎవరైనా కానీ అప్లై చేసి మేల్ క్యాండిడెట్స్ ఫిమేల్ క్యాడిడెట్స్ ఫ్రెషర్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మనకి నోటిఫికేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా నుంచి విడుదలైంది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లోకల్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట లోకల్ క్యాండట్స్ అంటే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు లోకల్ పరిధిలోకి వస్తారు అలాగే మిగతా జిల్లాలకు సంబంధించి ఇటువంటి నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మిగతా జిల్లాల నుంచి కూడా రేపు మనట్లో ఒక్కొక్క జిల్లా నుంచి నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఆ నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది అందుకనే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కమ్మనేసి అడుగుతుండదనమాట ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఇరవై నాలుగు నాలుగు వేల రూపాయలైతే వస్తుంది ఫ్రెండ్స్ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి ఇరవై నాలుగు వేల రూపాయలైతే స్టార్టింగ్ శాలరీ అయితే వస్తుందన్నమాట ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఏమో ఐదు సంవత్సరాలు బీసీ అభ్యర్థులకు వచ్చేసి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి పది సంవత్సరాల వయోపరిమితుల సడలింపు అయితే ఇవ్వడం జరిగిందనమాట కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టయితే కన్నా ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి ఉండాల్సిందే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇయర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అంటే లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు ఇచ్చారు చూడండి తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాల్సింది ఉంటుంది అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలాగే లోకల్ లాంగ్వేజ్ తెలుగు మాట్లాడడం చదవడం రాయడం ఇవన్నీ వచ్చి ఉండాల్సింది ఉంటుంది అన్నమాట ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనేసి ఇచ్చారు చూడండి పోతే తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే కన్నా ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులని అయితే సెలెక్ట్ చేస్తారనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ టెస్ట్ మొత్తం హండ్రెడ్ మార్క్స్కి అయితే నిర్వహిస్తారనమాట సిలబస్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అనంతపురం జిల్లాలోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ అనేసి ఇచ్చారు అప్లికేషన్ ఫీ చెల్లించాలి ఆ తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసిందను అప్లోడ్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట తేదీ వచ్చేసి డిసెంబర్ మూడవ తారీఖు ఫ్రెండ్స్ డిసెంబర్ మూడవ తారీఖులోపు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఏమో నాలుగు వందల పదమూడు రూపాయలు ఓసీ అభ్యర్థులకి బీసీ అభ్యర్థులు ఐదు వందల తొంభై రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సిందైతే అయితే ఉంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ని మీ మొబైల్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకునేసి ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోండి మిగతా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో ద్వారా తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి